అందరికీ నమస్కారం అండి. నేను ఏరియా హాస్పిటల్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ సిఎస్సిలో అయితే డెంగ్యూ ఆర్డిటీ కిట్లు అవైలబుల్గా లేవు. పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. డెంగ్యూ కిట్లు టెస్టుల కోసం బయటకు పంపించాల్సిన పరిస్థితి ఉంది. అది చాలా బాధాకరంగా నేను భావిస్తున్నాను. ప్రభుత్వానికి కూడా ఈ ప్రజల తరఫు నుంచి, మా హాస్పిటల్ సిబ్బంది తరఫు నుంచి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. దయచేసి త్వరగా డెంగ్యూ ఆర్డిటీ కిట్లని ఎంత త్వరగా మీరు ఇవ్వగలిగితే మేము పేషెంట్లకి అంత న్యాయం చేయగలమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మాకు ఇక్కడ డెంగ్యూ టెస్ట్ కూడా కావాలి సార్. అందరికీ చాలా మంది డబ్బులు లేకుండా వస్తే సార్, ఇక్కడ వచ్చి 500 రూపాయలు పెడితే బయట దాదాపు అంటే 1500 వరకు అవుతుంది. ఆటో ఛార్జీలు కూడా లేకుండా ఉన్నారు సార్ చాలా మంది. మాకు కూడా కావాలని చాలా అడిగారు. ఇక్కడ అని అడిగితే మన దగ్గర లేవు కదా, అడిగేసరికి అక్కడ నుంచి రాలేదు అనుకున్నారు సార్. ఇప్పుడు డెంగ్యూ టెస్ట్ ఉన్నాయి అన్నారు? లేదు లేదు సార్, ఇక్కడ డెంగ్యూ టెస్ట్ మొన్న ఇప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు లేవు ప్రజెంట్, అందులో బయట తీసుకోవాలనుకున్నాను సార్. బయట బయట అంటే 1500 దాకా అవుతుంది సార్. 1500 మీకు ఆటో ఖర్చుల గురించి చూస్తే ఇక్కడ చాలా ఎక్కువ సార్ మాకు కూడా. అందుకని మాకు మీన్ 500 తీసుకొచ్చారు సార్. నాకు డెంగ్యూ టెస్ట్ లేక ఒక 1500 వరకు అవుతున్నాయి. మరి నాకు 500 ఉన్నాయి కదా, నేను ఆటో ఛార్జింగ్ వేసుకుని వచ్చా కదా అని అడిగా సార్. వస్తే మన దగ్గర లేనప్పుడు చేసి లేదు బయట చేసి చేయించుకోవాలని అడిగారు. అంటే మాది రామారావు సార్. నా పేరు బొగ్గ రమేష్ సార్. అసలు ఇక్కడ పట్టించుకునేది లేదండి. తమ్ముడు 2 రోజులు అయింది చనిపోయిన తర్వాత, కనీసం ఒక్కరు కూడా ఫోన్ చేయలేదండి. వచ్చి అమ్మకు కూడా మళ్ళీ డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. బయట టెస్ట్లు చేయించడానికి కూడా బయటకే వెళ్ళాలి. అసలు ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేస్తారేమో అనుకుంటే, ఆ దోమలు బాగున్నాయండి ఆ ఏరియాలో. హాస్టల్ వెనకాల బాగా, అది అమ్మాయిల హాస్టల్ వెనకాల, అది కూడా కొంచెం చూస్తే బాగుంటుంది. రాజు తోకల తమ్ముడండి. నా తర్వాత అబ్బా సాగర్ డాక్టర్ దగ్గర 3 డేస్ ఉంచారంట. తర్వాత ఇక్కడ 3 డేస్ అమ్మా. ఎన్ని రోజులు? 2 రోజులా? 2 రోజులు ఉంచారు. తర్వాత సీరియస్ ఏంటంటే డాక్టర్ దగ్గరకు భద్రాచలం రాస్తే, భద్రాచలంలో చింతూరు నుంచి వచ్చిన పేషెంట్స్ ఎవరిని పట్టించుకోవట్లేదు. ప్రైవేట్కి తీసుకెళ్తే ఇక 1 డేనే అండి, 1 డేలో చనిపోయాడు అబ్బాయి. శాంతి